కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 10 దేశవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా, పట్టణ కేంద్రాలలో కోరికల దినం పాటించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 10/7/2024 గంగాధర ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ ఎంఆర్ఓకి విడతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ శంకరమ్మ, బి స్వప్న, ఎం లావణ్య, జి పరిమిత, కె సుమలత, పి అరుణ, ఎం శారద, ఎం అనిత, టి భాగ్య, కె లక్ష్మి, వి లక్ష్మి పాల్గొన్నారు. సుమలత, మాది నర్సింగులపల్లి గ్రామము, టిఎస్సి గంగాధర. వల్ల డిమాండ్స్ ఉంటాయి కాబట్టి మా డిమాండ్స్ కోసం మేము ఒకసారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు చాలా డిమాండ్స్ ఉంది. శాలరీలు సరిగ్గా వస్తలేవు, పెంచుతలేరు జీతాలేము, అన్నీ అదనపు పనులే మాకు ఎక్కువ అవుతారు. అవి తగ్గించాలి, మాకు సరిపడంత శాలరీలు ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ డిమాండ్స్ దాంట్లో పాల్గొనడం జరిగింది. మాకు ఇచ్చే శాలరీ అన్న కనీసం 5 లోపు అట్లా ఇస్తలేరు. నెల దగ్గరికి వచ్చేటప్పుడు అట్లా మేము ఎన్నో వినతి పత్రాలు ఇవ్వంగా పడుతున్నాయి. అవి కూడా వెంటనే ఇస్తలేరు. ఆ ఇచ్చే డబ్బులైనా కొంచెం టైంకి ఇవ్వాలి, ఇంకొంచెం పెంచాలని చెప్పేసి ఎన్నో మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చెయ్యాలి ప్రభుత్వం, కొంచెం కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు బీసీజీ సర్వే చెయ్యాలని కూడా అంటారు, అవి ఏవి చెయ్యము, పనికి తగ్గ పారితోషకమే కాబట్టి వాటినే చేస్తాము. అదనపు పనికి అదనపు పారితోషకాలు ఇవ్వాలి, వచ్చే జీతాలు టైంకి ఇవ్వాలి, మాకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్స్ పాల్గొనడం జరుగుతుంది.